మహిళాభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని రాష్ట్రోపాధ్యాయ సంఘ జిల్లా మహిళా సమన్వయకర్త గునుపూడి జ్యోతి శ్లాఘించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘ బిక్కబోలు మండల శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిక్కబోలు ఉన్నత పాఠశాలలో మండల ఎస్టియు అధ్యక్షుడు జే శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప రచయిత్రి సావిత్రిబాయి పూలేనన్నారు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన తొలితర మహిళా ఉద్యమకారిణిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి విశిష్ట సేవలందించిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాకర్ రెడ్డి, పాఠశాల కార్యదర్శి పితాని సత్యనారాయణ, ఎస్టియు నేతలు ఎల్ సత్యనారాయణ, బండారు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే ఆడవాళ్ళు సాధించిన విజయం మగవాళ్ళు సాధించిన ఒకరికొకరు సహకారం అయితే సాధించడం ఈ దంపతులను చూసి మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం అది. ఆ వేళ స్ఫూర్తిగా తీసుకుని మహిళలు పురుషులు ఒకరినొకరు సహకరించుకుంటూ ఉద్యోగాల్లో కొలీగ్స్ కానీ ఇంటి దగ్గర భార్య భర్తలు కానీ ఏదైనా సాధించగలం అనే విషయాన్ని మనం నిరూపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన చేసిన సేవలకి గుర్తింపు మన గవర్నమెంట్ ఇచ్చిన ఎవరు కూడా పోటీ చేస్తలేదు అని ఒక రకమైన ఆలోచన ప్రజల్లోనూ అందరిలోనూ వచ్చింది. మనం అడిగేవారు అలాగే మనం చెప్పాలో కూడా మన ఎమ్మెల్యేలు అన్నీ కలిసి మన సోదరులను మన నాయకులు మనం ఇదే విధంగా మా స్నేహితురాలు మా ఫ్యామిలీ మేడం గారు